మదర్స్ డే టు ఆల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా వీడియోస్ చేస్తాం. ఎక్కడ స్ట్రెస్ లే, జాగ్రఫీని కొనుక్కున్న హిస్టరీ, ఎకనామీ, ఇంకా చాలా వీడియోస్ చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్. అండ్ గ్రామ సచివాలయం కోసం ఇంపార్టెంట్ బిట్స్ ఇప్పుడు చూద్దాం. విత్ ఇన్ 10 మినిట్స్లో సబ్స్క్రైబ్ ఫర్ మోర్. మరి ఇప్పుడైతే 30 మినిట్స్ నేర్చుకున్నాం. నిన్న మనము ఇవి 1 లైన్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు బిట్స్, ఆబ్జెక్టివ్ బిట్స్ నేర్చుకున్నాం. సేమ్ అవే. ఇప్పుడు మీరు గుర్తుపట్టండి, ఆంధ్రప్రదేశ్ ఈ అక్షాంశాల రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. నిన్న చెప్పాను 12 డిగ్రీల 41 డాష్ మరియు 22 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య 70 డిగ్రీల మరియు 84 డిగ్రీల 40 డాష్ తూర్పు రేఖాంశాల మధ్య. అంటే ఇలా గుర్తుపెట్టుకోమని చెప్పారా, 12 డిగ్రీ 12 22 77 84 12 22 77 84 ఆన్సర్ ఈస్ 2. ఓకే, 12 22 77 84. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం. ఆంధ్ర రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం అంటే విశాలాంధ్ర కాదు, ఆంధ్ర రాష్ట్రం ఫస్ట్ స్టార్టింగ్లో చేశారు. అది ఎప్పుడంటే 1953 అక్టోబర్ 1. ఓకే, ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది. ఫస్ట్ 1953లో చేసిన రాష్ట్ర రాజధాని ఏది అంటే కర్నూలు ఫస్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్, విశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు అవతరించింది. తర్వాత తెలంగాణతో కలిపి వచ్చిందనమాట. అప్పుడు ఏది అంటే 1956 నవంబర్ 1. ఓకే, 1956 నవంబర్ 1, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం ఎంత. 62,760 చదరపు కిలోమీటర్లు. గుర్తుపెట్టుకోండి, ఫిఫ్త్ వన్ ఆప్షన్ ఈజ్ 1 ఆప్షన్ ఇది. ఓకే, ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం ఎంత, 62,760 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణం రా వచ్చింది కదా, రా ఆర్ ఆరు రెండు అలా గుర్తుపెట్టుకోండి, కొంచెం మీకు ఏమనిపించదు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ వైశాల్యంలో దేశంలో 8వ స్థానంలో ఉంది. 8వ స్థానంలో ఉంది వైశాల్యంలో అంటే 8వ స్థానంలో ఉంది. ఓకే, 8వ స్థానంలో. జనాభా పరంగా అయితే 10వ స్థానం, జనాభా పరంగా 10వ స్థానం. ఆంధ్రప్రదేశ్ తూర్పున సరిహద్దుగా కలది ఏది. తూర్పున అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంటుంది కదా, సారీ ఇలా ఉంటుంది కదా, ఇక్కడ ఇది తూర్పు కదండి. తూర్పు భాగంలో ఏముంటుంది, బంగాళాఖాతం ఉంటుంది. బంగాళాఖాతం తూర్పు సరిహద్దుగా ఉంటుంది. నెక్స్ట్, భారత ప్రామాణిక రేఖాంశంపై 82.5 తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్లో ఏ పట్టణం గుండా పోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, 82.5 తూర్పు రేఖాంశము కాకినాడ పట్టణం గుండా పోతుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్కు పశ్చిమ సరిహద్దుగా ఉన్న రాష్ట్రం ఏది. పశ్చిమంగా ఇలా గుర్తుపెట్టుకోమన్నా, ఉదాప అనే పశ్చిమంగా ఏది ఉంటుంది. ఇక్కడ కర్ణాటక ఉంటుందా చెప్పండి, మీరే చెప్పండి. ఎస్, కర్ణాటక ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్కు దక్షిణ సరిహద్దుగా ఉన్న రాష్ట్రం. ఇప్పుడు దక్షిణ సరిహద్దుగా ఏది ఉంటుంది, కింద అంటే తమిళనాడు ఉంటుంది అన్నమాట. ఓకే, దక్షిణ సరిహద్దుగా తమిళనాడు ఉంటుంది. నెక్స్ట్, ఉత్తర సరిహద్దుగా ఉన్న రాష్ట్రం ఏది. ఉత్తరం యొక్క తెలంగాణ, మహారాష్ట్ర ఉంటాయి, సారీ తెలంగాణ, ఛత్తీస్గఢ్. తెలంగాణకి అయితే మహారాష్ట్ర ఉంటుంది, మన ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ టచ్ అవుతాయి. సో 5 అని ఆన్సర్. ఇంకా భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఏది. ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రమే, భాషా ప్రాతిపదికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.
1956 ఆంధ్రప్రదేశ్ అవతరణ నాటికి ఆంధ్రప్రదేశ్లో గల జిల్లాల సంఖ్య 20. అప్పుడు 20 జిల్లాలే ఉండేవి. ఇప్పుడు ఒంగోలు జిల్లాని ప్రకాశం జిల్లాగా పేరు మార్చారనమాట. ఎప్పుడు మార్చారు అంటే 1970లో మార్చారు. కానీ కరెక్ట్ డేట్ ఎప్పుడు అంటే ఫిబ్రవరి టూన మార్చేశారు. నూతన ఆంధ్రప్రదేశ్ జిల్లాల సంఖ్య ఇప్పుడు మనం ఉండే జిల్లా రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 13. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ పరంగా పెద్ద జిల్లా ఏది? అనంతపురం. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ పరంగా చిన్న జిల్లా ఏది? శ్రీకాకుళం చిన్న జిల్లా. విజయనగరం జిల్లా ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఎప్పుడు? విజయనగరం జిల్లా 1979 జూన్ 1. కోస్తాంధ్ర ప్రాంతంలో గల జిల్లాల సంఖ్య. కోస్తాంధ్రలో ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. నెక్స్ట్ దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలువబడుతున్నది ఏది? కోస్తాంధ్ర. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా గల జిల్లా ఏది? అత్యధికంగా తూర్పుగోదావరిలో ఉన్నారన్నమాట. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా గల జిల్లా విజయనగరం. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 974 కిలోమీటర్లు. నెక్స్ట్ తీరరేఖ పొడవు దృష్ట్యా దేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? 2వ స్థానం. ఫస్ట్ ప్లేస్ ఏది ఉంటుంది? గుజరాత్. కొల్లేరు సరస్సు విస్తీర్ణం ఎంత? 250 చదరపు కిలోమీటర్లు. కొల్లేరు సరస్సు ఏ జిల్లాల మధ్య విస్తరించి ఉంది? కొల్లేరు సరస్సు కొప్ప అని గుర్తుపెట్టుకోమన్నా చెప్పగలరా? కొప్ప అంటే పశ్చిమ గోదావరి, ఇంకా కృష్ణ అలాగా వస్తుంది. కోనసీమగా ప్రసిద్ధి చెందినది ఏది? కోనసీమగా ప్రసిద్ధి చెందింది ఇంకా మనకు తెలిసిందే, గోదావరి డెల్టాని కోనసీమగా అంటారు. ఓకే, నెక్స్ట్ పులికాట్ సరస్సు విస్తీర్ణం ఎంత? కొల్లేరు సరస్సుది అయితే 250 చదరపు కిలోమీటర్లు. మరి ఈ పులికాట్ సరస్సుది ఎంత అంటే 460 చదరపు కిలోమీటర్లు. ఓకే, దక్షిణంగా ఉన్న తూర్పు కనుమలను ఏమంటారు? తూర్పు శ్రేణిలో కడప శ్రేణిలో, దక్షిణ శ్రేణిలో కర్నూలు కడప శ్రేణిలో అంటారు. ఉత్తరంగా ఉన్న తూర్పు కనుమలను ఏమంటారు? తూర్పు శ్రేణిలో అంటారు. తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం ఏ జిల్లాలో ఉంది? విశాఖపట్నంలో ఉంది. విశాఖ రేవున సముద్ర అలల తాకిడి నుంచి సహజ రక్షణగా కాపాడేది డాల్ఫిన్ నోస్. తూర్పు కనుమలు ఏ రకమైన శిలతో ఏర్పడినవి? చార్నోకైట్ కండోలైట్. తూర్పు కనుమల ఉత్తర శాఖలో గల కొండలేవి? ఓకే, పాపికొండలు, ధూమకొండలు. కృష్ణా గోదావరి డెల్టాల మధ్య గల పాలకు ప్రాంతంలో ఏర్పడిన సరస్సు కృష్ణా గోదావరి. ఇప్పుడే చెప్పగలం కొల్లేరని. ఓకే, నెక్స్ట్ పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉంది? పులికాట్ అనేది నెల్లూరు జిల్లాలో ఉంది. ఏనుగు మల్లమ్మ కొండలు గల జిల్లా ఏది? చిత్తూరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ తీరరేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం. ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా ఏ సంవత్సరంలో మార్చారు? ఇప్పుడు చెప్పాం 1972 మే 2లో. కోస్తాంధ్ర ప్రాంత వైశాల్యం ఎంత? 95.47 వేల చదరపు కిలోమీటర్లు అనమాట. కోస్తాంధ్రలో గల మండలాల సంఖ్య ఎంత? 436. రాయలసీమ ప్రాంత వైశాల్యం ఎంత? 67.29 వేల చదరపు కిలోమీటర్లు. 27 వేల చదరపు కిలోమీటర్లు. రాయలసీమలో గల మండలాల సంఖ్య
234. ओके गाइस मल इंका चला वीडियो जियोग्रफी मीद का सब्सक्राइब चेसुकोंडी.